సిపిఐ జాతీయ 24 మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మోడీ పరిపాలన వల్ల ఏం జరిగిందని సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే సెకండ్ టర్మ్ కూడా అధికారంలోకి వచ్చాడు. 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇక 2024 ఎన్నికలే తరువాయి. 8 ఏళ్ల కాలంలో మేము ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతున్నది ఏమంటే, మీరు 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారని అడుగుతాను. చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు, రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, అప్పుల పాలయ్యారు, వీటికి ఫుల్ స్టాప్ పెడతాం, ఆత్మహత్యలు ఎక్కడా కూడా జరగకుండా చేస్తామన్నారు. పైగా 2022 నాటికి వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. మళ్ళీ ఇవాళ 2022 ఈరోజు సెప్టెంబర్ వచ్చాం, అడుగుతా ఉన్నాం, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు ఆదాయం పెరిగిందా? మీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న రైతులు ఏమైనా బాగుపడ్డారా? లేదా మహారాష్ట్ర రైతులు ఏమైనా బాగుపడ్డారా? ఏ రాష్ట్రంలో రైతులు బాగుపడ్డారో చెప్పమని అడుగుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఈనాటికి కూడా రైతులు ఆందోళనలో ఉన్నారు, అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా వారికి చేయకపోగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆ రోజు ధరలు 430 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ అందరూ కూడా ఆ రోజు ఢిల్లీలో రోడ్లు ఎక్కారు మీరు గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని. మరి ఇవాళ తగ్గిందా పెరిగిందా అని అడుగుతా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ ధర 1150 రూపాయలు చేశారు. పెట్రోలు, డీజిల్ అంతా కూడా సెంచరీ దాటిచ్చారు. మంచినూనె ఇవాళ ఒక లీటర్ 1 కేజీ దాదాపు 200 రూపాయలు దాటిపోయింది. కొన్ని చోట్ల 220 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఏం చేశారో చెప్పండి అని అడుగుతా ఉన్నాం. ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఎవరీ ఇయర్ 2 crores. మరి 8 ఏళ్ళు అయింది, 16 కోట్ల మందికి ఉద్యోగాలు నిజంగా ఇచ్చి ఉంటే ఇవాళ భారతదేశంలో నాకు ఉద్యోగం కావాలని ఎవరు అడిగిండే వాళ్ళు కాదు. మరి ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నావు. బ్లాక్ మనీ తెప్పిస్తానన్నావు. 70 లక్షల కోట్ల రూపాయల భారతీయుల సంపద విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా కూడా నేను వెనక్కి తెప్పిస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచి పడతా ఉన్నారు, వారు చేతగాని దద్దమ్మలు అని చెప్పి ఆ రోజు విమర్శించారు. మరి నువ్వు దద్దమ్మనా? నువ్వు పెద్ద దద్దమ్మ. నువ్వు 8 ఏళ్ళు అయింది బ్లాక్ మనీ వెనక్కు తెప్పించకపోగా ఇవాళ బ్యాంకులు లూటు చేసిన వాళ్ళు దర్జాగా విమానం ఎక్కి విదేశాలకు పోతా ఉన్నారు. నువ్వు ఒక్కరిని పట్టుకోలే, ఒక్కరిని ఆపలే. పైగా వాళ్ళకి అనుకూలంగా ఇవాళ పారుబాకీల కింద మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలు 8 సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తల రుణాలన్నీ కూడా మాఫీ చేశావు. కాబట్టి మేము ఇవాళ క్లియర్గా అడుగుతా ఉన్నాం, 8 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ దేశాన్ని మీరు ఏం చేశారు? మీరు 2014 ఏం చెప్పారు? చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారని అడుగుతా ఉన్నాం. కరప్షన్ తగ్గిస్తానన్నావు, కరప్షన్ తగ్గించలేకపోయావు. ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఇవాళ ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తూ ఉన్నావు, కార్పొరేట్ అజెండా అమలు చేస్తూ ఉన్నావు, మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నావు, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటా ఉన్నావు, మెజార్టీ హిందువుల ఓట్లు పొందడానికి వాళ్ళ అవుట్రైట్గా ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేయడం, కార్పొరేట్లు ఊడిగం చేయడం, అంబానీల అదానీల ఆస్తులు పెంచడం, నరేంద్ర మోడీ గారు గర్వంగా చెప్పుకోదగింది ఏదైనా ఇవాళ భారతదేశంలో జరిగిందంటే, ఎక్కడో ఉన్న అదానీని ఇవాళ ప్రపంచంలోనే 2వ ధనవంతుడుగా మార్చాడు. అన్నీ కూడా అదానీకే అప్పు చెప్తా ఉన్నాయి. పోర్టులు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా అదానీకి ఇచ్చి ఇవాళ ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా అదానీ 2వ స్థానానికి ఎదిగాడంటే దానికి నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క వత్తాసు, వారి అవలంబించిన ఆర్థిక విధానాలే కారణం. పేదవాడిని పేదవాడుగా చేశావు. పేదవాడు నిజంగా ఇవాళ భారతదేశం అన్నిట్లో అగ్రగామని చెప్పి మన ప్రచారం చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశంగా దేంట్లో ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. గతంలో నైజీరియాలో అత్యంత కటిక దరిద్రులున్న దేశంగా ఉండేది.
ఇవాళ వరల్డ్ లో నంబర్ వన్ ఇండియా, ప్రపంచంలో అత్యధిక మంది కటిక దరిద్రులు ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 132వ స్థానం, 116 దేశాల్లో హంగర్ ఇండెక్స్ లో సర్వే చేస్తే 101వ స్థానంలో ఉంది. సిగ్గుపడాలి మీరు. చివరికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా మనకంటే మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఏమంటే దేశాన్నంతా కూడా ఆర్థికంగా అతలాకుతలం చేశావు. 2014లో భారతదేశానికి 47 లక్షల కోట్ల రూపాయల అప్పుంటే ఇవాళ దాన్ని 155 కోట్లకు పెంచావు. రా దేశాన్ని దివాళా తీయించావు, అప్పుల పాలు చేశావు, ప్రజల ఆస్తినంతా కూడా తెగనమ్ముతా ఉన్నావు. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ జగన్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి ఇవాళ మోడీ వరకు చూస్తే ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయని, ప్రభుత్వ రంగ పరిశ్రమ నెలకొల్పని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చివరికి దేవేగౌడ, ఐకే గుజరాలు వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు తక్కువ కాలంలో. విపి సింగ్ ఏర్పాటు చేశాడు. పైగా అన్ని తెగనమ్ముతా ఉన్నావు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తమవుతా ఉన్నాం. రేపు విజయవాడలో జరగబోతున్న మహాసభల్లో కూడా దీన్ని ప్రధానమైన అజెండాగా చర్చిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మా మహాసభల్లో సందేశాలు ఇవ్వడానికి వామపక్ష పార్టీల నాయకులు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి గారు, సిపిఐఎంఎల్ లిబరేషన్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, ఆర్ఎస్పి ఫార్వర్డ్ బర్న్ నాయకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. దానితో పాటు ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కొరకు, లౌకికవాద పరిరక్షణ కొరకు ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సెమినార్కు నాన్ బీజేపీ చీఫ్ మినిస్టర్స్ నితీష్ కుమార్ గారు, స్టాలిన్ గారు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ గారిని, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, వీరందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అది ఆ వివరాలన్నీ కూడా డి రాజా గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీలో ప్రకటించబోతా ఉన్నారు. ఏదేమైనా సరే ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో జాతీయ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ముఖ్యంగా 14వ తేదీ నాడు విజయవాడ జరిగే ర్యాలీలో కార్మికులు, రైతులు, కష్టజీవులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాజమండ్రి ఒక కార్మిక కేంద్రము. ఇక్కడ ముఖ్యంగా జట్ల లేబర్ యూనియన్కి ఎంతో ప్రాధాన్యత ఉన్న సంఘం అది. వారిని స్వతహాగా అంటే పర్సనల్గా కలవాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాజమండ్రికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మహాసభకు రావాలని కూడా ఆహ్వానిస్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకి మంగళం పడతా ఉన్నారు, క్లియర్గా పడతా ఉన్నారు. నిన్న అసెంబ్లీలో ఆయన చెప్పిన సమాధానం ఏమిటి? అసెంబ్లీలోనే నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు, పక్కా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఆ రోజు ఏమన్నావు, 2025 జూన్ కల్లా నీళ్ళు ఇస్తాం అన్నావు, మళ్ళీ 2022 అన్నావు, ఇప్పుడు 2023 అంటా ఉన్నావు. నేనంటా ఉన్నాను నువ్వు దిగిపోయే నాటికి కూడా ఇవ్వలేవు అని నేనంటా ఉన్నా. పైగా నువ్వు ఆ ప్రాజెక్టుకి దాంట్లో అందరికీ మామూలు ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, సాధారణ రైతులందరికీ కూడా తెలుసు. అందులో నువ్వు ఒక మెయిన్ కాంపోనెంట్ నిర్వాసితకు ఇవ్వాల్సింది, వాళ్ళు ఇవ్వడంలే ఢిల్లీ వాళ్ళు. జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించిన తర్వాత నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళు ఇవ్వడంలే. నువ్వు అడగలేకపోతా ఉన్నావు, వాళ్ళ పైన ఒత్తిడి తేలేకపోతా ఉన్నావు. నీ సమస్యలు, నీ కథ నువ్వు చూసుకుంటున్నావు తప్ప పోలవరాన్ని గాలి వదిలేసినావు. ఇవాళ పోలవరం అంటే పైగా నువ్వు రివర్స్ టెండరింగ్ అని పెట్టి గందరగోళం చేశావు. ఏం సాధించావని అడుగుతా ఉన్నా. నువ్వు రివర్స్ టెండరింగ్ అని పెట్టి కాంట్రాక్టర్ మార్చినావు, నీ కక్ష తీర్చుకున్నావు తప్ప నువ్వేమన్నా సాధించావా? పైగా ఆడ నిర్వాసితులు ఎవరైతే ఇవాళ భూములు ఇచ్చారో ప్రాజెక్ట్ కోసం, ఇళ్ళు కోల్పోతా ఉన్నారో, సర్వస్వం కోల్పోతా ఉన్నారో, ఎవరి త్యాగాల ఫలితంగా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అక్కడ జరుగుతూ ఉందో, నువ్వు ఆ నిర్వాసితులు పట్టించుకోవు. ఆడ వరదలు వచ్చి 21 రోజుల పాటు వాళ్ళ కరెంట్ లేకపోతే నువ్వు ఈ గవర్నమెంట్కి ఏమైనా సిగ్గుందా అని అడుగుతావు. నువ్వు వాళ్ళని ఆదుకోలేకపోయావు,
కనీసం సరిగా వాళ్ళు ఫుడ్ కూడా సప్లై చేయలే, ఆడ పశువులకు మేత సరిగా ఇవ్వలేకపోయావు. తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితుల కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తే నువ్వు 2,000 రూపాయలు ఇస్తావు. కాబట్టి ఏమంటే పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ మంగళం పడతా ఉన్నాడు, సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నాడు 41.5 కాంటూర్ వరకు మాత్రమే ఇప్పుడు ఇస్తాం డబ్బులు అంటే తర్వాత ఎగ్గొడతా ఉన్నారు. ఎందుకంటే నీకు చేత కాదు. కారణమేమో జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయాలి, వారు చేయడం లేదు, చేయరని వాళ్ళు నీకు చెప్పారు, నీవు దాన్ని దాచిపెడతా ఉన్నావు, నువ్వు దాచిపెడతా ఉన్నావు, మభ్య పెడతా ఉన్నావు, మోసం చేస్తా ఉన్నావు. నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నావు, అన్ని విషయాల్లో అన్యాయం చేస్తా ఉన్నావు. అమరావతి రాజధాని ఏమో అట్లా చేశావు, నీవాడ కాపలా కాస్తున్నావు, ఎట్టి అభివృద్ధి జరగకుండా, ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అక్కడ కాపలా కాస్తున్నావు. పైగా నీవేమంటావు, 3 రాజధానులు కడతానంటావు. పల్లెల్లో సామెత, తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు కొనిచ్చినాడంట. నీకు 1 రాజధాని కట్టడమే చేత కాలే, 3 కడతానంటావు, ప్రజలు మోసం చేస్తావు. విశాఖపట్నంలో నీ చేతగాని తనాన్ని కప్పుకూర్చోవడం కోసము ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నావు. నువ్వు ఇప్పుడు ఏం చేశావు, గంగవరం పోర్టు అదానికి ఇచ్చావు, ఇవాళ మళ్ళీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదానికి ఇస్తా ఉన్నావు. గంగవరం పోర్టు అదానికి ఎందుకు ఇచ్చావో చెప్పమని నేను పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూమి ఇచ్చింది, ప్రభుత్వ వాటా ఉంది, 15 ఏళ్ల తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన గంగవరం పోర్టును అదానికి నీవు అమ్ముడు పోయి లంచాలు తీసుకొని కమిషన్ల కక్కుర్తితో అదే విధంగా అమిత్ షా చెప్తే నువ్వు కట్టబెట్టావు. మళ్ళీ ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆయన టెండర్ వేయడానికి సిద్ధమవుతోంది. అది గంగవరం పోర్టు అదానికే, కృష్ణపట్నం పోర్టు అదానికే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదానికే, అదానికి ఊడిగం చేయడానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావని నేను అడుగుతా ఉన్నా. ఎంతగా అమ్ముడు పోయావో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా, అది బీజేపీది వైఎస్ఆర్ కాంగ్రెస్, కానీ రెండు కూడా అదానికి అది దానికి మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిబడి ఇవాళ మొత్తం దోచిపెడతా ఉన్నారు, టోటల్గా దోచిపెడతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా విశాఖ అభివృద్ధి కాకూడదు అని అంటావు, ఇంకేం అభివృద్ధి అవుతుంది? మొత్తము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేసిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి అవుతుందా? ప్రభుత్వానికి రావాల్సిన గంగవరం పోర్టు వాళ్ళకి ఇచ్చి విశాఖపట్నం అభివృద్ధి అవుతుందా? కాబట్టి విశాఖ నగరాన్ని నువ్వు నాశనం చేస్తా ఉన్నావు, అభివృద్ధికి ఒక సైంధవును మారి అడ్డుపడతా ఉన్నావు. నీ ఊరికే ఉంటే అదే అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఏమంటే వెరీ మచ్ క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇవాళ అమరావతి రాజధాని రైతులు ఏదైతే చేస్తా ఉన్నారో దానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం అవసరమైతే ఢిల్లీ వరకు మళ్ళీ కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా రేపు జాతీయ మహాసభలో కూడా దానిపై తీర్మానం పెడతా ఉన్నాం. తర్వాత ఇవాళ మళ్ళీ ఒక కాంట్రవర్సీ ఇష్యూ వచ్చింది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు పెడతాడట. సిగ్గుండాలా ఏదైనా చేసేకి? నువ్వు పెట్టవా, నువ్వు ఒక యూనివర్సిటీ కట్టావా, మెడికల్ కాలేజీ కడతానన్నావు, కట్టావా? పైగా నేను చెప్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా స్టాఫ్ లేదు. రైట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వరకు ఏ యూనివర్సిటీలో పోయినా సరే స్టాఫ్ లేదు. నేను మొన్న అనంతపురం ఎస్కే యూనివర్సిటీ పోతే 6 డిపార్ట్మెంట్లో ఒక్క లెక్చరర్ కూడా లేడు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ లెక్చరర్. లెక్చరర్ లేడు, అసిస్టెంట్ లెక్చరర్ లేడు, ప్రొఫెసర్ లేరు, ఎవరు లేరు. మొత్తం రాష్ట్రమంతా యూనివర్సిటీలన్నీ కూడా దివాడా తీయించి ఆడ స్టాఫ్ లేకుండా చేసి పైగా నువ్వు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి నువ్వు పేరు మారుస్తానంట. నువ్వు కొత్త యూనివర్సిటీ కట్టుకొని పెట్టుకో, నువ్వు రివర్స్ టెండరింగ్ మాదిరి ఇది కూడా. నువ్వు పేర్లు మారుస్తున్నావు, పేర్లు మార్చి హక్కు ఎవడిచ్చాడు నీకు? కాబట్టి నేను చాలా తప్పు చేస్తూ ఉన్నావు. నీకు మెజారిటీ అసెంబ్లీలో ఉందని చెప్పి నీవు అడ్డదిడ్డంగా పిచ్చోని చేతిలో రాయి మాదిరి ఉంది నీకు పవర్ నీ చేతిలో, పక్క పిచ్చోని చేతిలో రాయి. నేను గ్యారంటీ చెప్తా, నువ్వు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్నారు, చరిత్రలో తుగ్లక్కు పిచ్చి తుగ్లక్ అయ్యారు. నీవు జగన్ రెడ్డి పోయి నీ పిచ్చి రెడ్డి అవుతావు, ఖచ్చితంగా నీవు చరిత్రలో పిచ్చిరెడ్డిగా మిగిలిపోతావు.
ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో, నువ్వు మూడు రాజధానుల అంశాన్ని విత్డ్రా చేసుకో, అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటన చేయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు మార్చడం తగదు. అది విజ్ఞులు ఎవరు కూడా, వారు ఏ పార్టీ అయినా సరే, దాన్ని అంగీకరించాలని కూడా నేను మనవి చేస్తాను. అదే డేటా చోరీ దానిపైన మధ్యంతర నివేదిక అని చెప్పి చెప్పారు. ఓకే, దానిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. హైకోర్టు జడ్జి చేత మీరు ఏమంటే శాసనసభను చేస్తా ఉన్నారు. మీరు పార్టీ నాయకులు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండలేరు. కాబట్టి ఏమంటే హైకోర్టు జడ్జి చేత సమగ్రమైన విచారణ జరిపించండి. నిజంగా డేటా చోరీ ఎక్కడైతే జరిగిందో దానిపైన విచారణ జరపండి. అది ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి. విశాఖలో కాదు, అమరావతి రాజధాని ఉండాలని మేము కోరుతాం. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి అయింది, మంచిగా అభివృద్ధి అయింది. దాని అభివృద్ధిని మీరు ఆటంకపరుస్తూ ఉన్నారు. అక్కడ అభివృద్ధి చేయకోకుండా విశాఖపట్నం కాదు, అమరావతిలోనే రాజధాని ఉండాలని మేము చెప్తున్నాం. మేము ఇప్పుడు చెప్పడం కాదు, ఈవెన్ 1952లో కూడా మేము ఇదే చెప్పాము. వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు డెవలప్ అవుతారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద డ్రామా ఆడుతుంది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏవైతే రాజధానిలో నిర్మించాల్సిన ఉన్నాయో బిల్డింగ్స్ అవన్నీ కట్టండి. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఎవరైతే కట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయండి. గవర్నమెంట్ మేము డబ్బులు ఖర్చు పెట్టాలి, మేము కోవడం లేదు. నీవు అన్నట్లు 65,000 కోట్లు కాదు, 6,500 కోట్లు కూడా అక్కర్లే. 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసి నిర్మాణం చేస్తే అవన్నీ చేస్తాయి. అక్కడ కట్టిన బిల్డింగ్లోకి ఎవరిని పోనివ్వము. అక్కడ టిట్కో హౌసెస్ 5,600 ఇండ్లు కట్టించారు, అవి ఎవరికి ఆడు ఉండే వాళ్ళకి. ఆ ఇళ్లలోకి ఎవరిని పోనివ్వడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, దానికి దాంట్లోకి ఎవరిని పోనివ్వవు. అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ క్వార్టర్లు కడుతున్నారు, దాన్ని పూర్తి కానివ్వవు. అదా కాపలా కాస్తున్నాడు, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా ఆయన చేస్తున్న పని ఏమంటే మొత్తం కట్టెబట్టుకొని ఎవరు అడికి రాకుండా చేస్తాను. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత రాజధాని మార్చడం అవసరమా? ఎవరు అడిగారు రాజధాని మార్చడం? విశాఖపట్నంలో కూడా ఎవరు అడగలే, ఎవరు అడగలే వాళ్ళు. ఇప్పుడు నువ్వు రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి నువ్వు ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతి రాజధాని అంటాను. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఓన్లీ నీవన్నా అప్పుడు చెప్పావా? నువ్వు అప్పుడు చెప్పింటే ఎవరు భూములు ఇచ్చిండే వాళ్ళే కాదు. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో ఉన్నావు కదా ప్రతిపక్ష నేతగా, ఒక్క మాట అయ్యా నాకు అమరావతి అంగీకారం కాదు అని చెప్పావా? చెప్పకపోతుంది. ఓన్లీ తర్వాత చెప్పావా? తర్వాత చెప్పలే. ఎలక్షన్లు అప్పుడు చెప్పావా? అప్పుడు చెప్పలే. నువ్వు మోసం చేస్తా ఉన్నావు. పక్కా నీ వెల్కమ్ చెప్పావు, పైగా తాడిపల్లి ఇల్లు కట్టుకున్నావు. మీ నాయకులందరూ ఏం చెప్పారు? మా మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, మేమంతా ఇదే అన్నారు. తర్వాత సాక్షి ఇంటర్వ్యూలో ఏం చెప్పావు? చాలా క్లియర్గా చెప్పావు, అసెంబ్లీ అదేవిధంగా సెక్రటేరియట్ హైకోర్టు ఉన్న దగ్గర రాయదాని అన్నావు. మరి ఇప్పుడేమంటున్నావు? 3 ముక్కలు చేస్తాను అంటావు. అసలు అందుకోసం ఏమంటే నువ్వు ఒక కక్ష సాధింపు ధోరణితో రాజకీయం చేస్తూ ఉన్నావు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం చేయలేదు. నేను దానికి ఒకటే ఒకటి చెప్తా అన్నా, ముఖ్యంగా ఫస్ట్ టైం చెప్తా అన్నా, చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు లేదా అటు హిందూపురం వరకు 26 జిల్లాల్లో ఫలానా ఊళ్ళో ఫలానా దగ్గర నేను ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేశానని నువ్వు చెప్పు. మీడియా వాళ్ళని ఎంట తీసుకొని పోయి మేమే చెప్తాం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేశాడు. షో మీ వన్. నీవు పోనక్కర్లే, మేమే పోతాం అక్కడికి పోయి చెప్తాం అయ్యా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాలువ తవ్వాడు లేదా ఈ ప్రాజెక్టు కట్టాడు. నీ సొంత జిల్లా కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ ఒక్క ఎకరాకు నీళ్లు పారడం లే, కారణం ఏమి? కింద కాలువే లేదు. నువ్వు ఒక కాలువ తవ్వవు, ఒక పిల్ల కాలువ తవ్వవు. కాబట్టి నువ్వు మూడోసారి ముచ్చటగా ఆడ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేశావు శంకుస్థాపన. మరి కట్టు చూడని అడ్డం వచ్చాడా? తెలుగుదేశం అడ్డం వచ్చిందా? కమ్యూనిస్టులు అడ్డం వచ్చారా? నీకు చేత కావడం లే. నరేంద్ర మోడీ దగ్గర పోయి మాట్లాడి మాకు విభజన హామీల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టమని నువ్వు అడగలుగుతున్నావా? అడగడం. కాబట్టి ఏమంటే నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతా ఉన్నావు. నీవు చేసిన అభివృద్ధి లేనే లేదు, ఉంటే చెప్పు, మేమే పోయి చెప్తాం ఇక్కడ ఫలానా మంచి పని చేశాడు. నువ్వేమీ చేయలేము 3 ఏళ్లలో.
నువ్వు రూపాయి అప్పు తేవడము, పావుల పేదల అకౌంట్లు వేయడము, ముప్పావుల ఖర్చు పెట్టడం, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు. 8,49,000 కోట్ల రూపాయలు వాళ్ళ అప్పు ఉంది. నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఖచ్చితంగా 10,00,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి ఉంది. ఎక్కడ రాజధాని ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన వాటా భూమి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇది ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వాల్సిన భూమి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వండి, మిగతా డెవలప్ చేయండి. నువ్వు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ చేసి చేస్తే అదే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టనక్కర్లే. నువ్వేది గవర్నమెంట్ అదే ఎస్ఎల్పి అనవసరంగా వేశాడు. అందులో కూడా నువ్వు 6 నెలలు ఏం మాట్లాడకపోతుంది, 6 నెలల్లో నువ్వు ఏం మాట్లాడుకోండి, ఇప్పుడు పోయి నువ్వు సుప్రీంకోర్టులో వేశావు. కాబట్టి ఏమంటే నువ్వు నువ్వేమీ అభివృద్ధి చేయవు, అమరావతి అభివృద్ధి చేయవు, విశాఖపట్నంలో పోయి నువ్వు అభివృద్ధి చేసేదేమి ఉండదు, నీవు కడప నీ సొంత జిల్లా కడప జిల్లాలో కూడా నువ్వు అభివృద్ధి చేసేదేమి ఉండదు. ఆయన అసలు అభివృద్ధిని పక్కన పెట్టేశాడు. అమరావతి రాజధానిని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. పోలవరం కట్టేది లేదు, దానికి ఇప్పుడు టైం గ్యాప్ కోసమే కాలయాపన చేయడానికి సుప్రీంకోర్టు పోయారు. సరైంది కాదు, విత్డ్రా చేసుకోవాలని కోరుతాం. నో, మేము ఇప్పుడు భారతదేశంలో ఉన్న లౌకిక పార్టీలు అన్నీ కూడా కలిసి రావాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, తర్వాత మిగతా సెక్యులర్ పార్టీస్ అందరం కూడా ఏకం కావాలి. అది జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అనే దాంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు కూడా కలవాలి, అందులో కేసీఆర్ కూడా కలవాలి. దానికి కరెక్టే. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఒక ఇంచు కూడా ముందుకు పోలేదు. కారణం ఏమంటే 8 ఏళ్ల కాలంలో వాళ్ళు విభజన హామీలు నెరవేర్చలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వారు బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చేయలేదు. విచిత్రం ఏమంటే కనీసం వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ఉన్నాడు అర్జీ కూడా ఇవ్వరు ఇల్లు. మన రాష్ట్ర బీజేపీ నాయకులు వాళ్ళ ప్రైమ్ మినిస్టరే, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ఇవ్వడు. పైగా ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నావు, రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉన్నావు. కాబట్టి బీజేపీకి ఎందుకు ఓట్లు వేస్తారు ప్రజలు? కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడ ఉనికి ఉండదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకొని ఏదో ఇక్కడ రాజకీయంగా షో నడిపించాలనుకుంటా ఉన్నారు, అది కూడా సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓకే జరిగింది జరిగింది, మీరు బయటకు రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఆరోజు స్పందించాడు ప్రత్యేక హోదా విషయం. పాచిపోయిన ప్యాకేజ్ ఇచ్చామంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. పోనీ ఈ 3 ఏళ్ల కాలంలో ఏమైనా చేశారా? చేసింటే చెప్పమనండి. వాళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన 8 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ఏమైనా చేశారా? లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఏమైనా తర్వాత ఈయన కలిసిన తర్వాత ఏమైనా చేశారా? ఈయన కలిశాడు కదా, కలిసిన తర్వాత ఏమైనా చేశారో చెప్పమనండి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాను, వాస్తవాలు గమనించండి. ఈ రాష్ట్రానికి ఏమి చేయలే వాళ్ళు, దేశానికి ఏం చేయలే. వాళ్ళతో మీలాంటి వాళ్ళు కలవడం కరెక్ట్ కాదు, మీరు బయటకు రావాలి. అది వాళ్ళిద్దరిని అడుగు. మూడోసారి ఎన్నికైనందుకు ఆయనకున్న బహుమానం. ఖచ్చితంగా సెక్యులర్ పార్టీ, కాబట్టి బీజేపీతో తగదు, బయటకు రావాలి. చంద్రబాబు జనసేనకి సీట్లు రాలేదు, బట్ మీతో వెళ్ళి ఏదప్పుడు వాళ్ళు ఇదవ్వలేదు అన్నది ఒక అభిప్రాయం ఉంది, దానికి మీరు ఏం చెప్తారు? నో, ఇప్పుడు దేశం ముఖ్యము, సీట్లు ఓట్లు అనే తర్వాత దేశాన్ని కాపాడుకోవడం కోసము దేశవ్యాప్తంగా ఉన్న సెక్యులర్ పార్టీలన్నీ కూడా కలవాలి, మా అజెండా అది. కాబట్టి దేశం ముఖ్యం, ఓట్లు సీట్లు అధికారం సెకండరీ. అందరు ధన్యవాదాలు.